Nellore Rural Staraniki TDP Abhyarthitvam Sadinchina Maji Mantri Adala Prabhakaradi Hatathuga Adrushyamayyaru. 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటిని మంజూరు చేయించుకొని అవి బ్యాంకులో డిపాజిట్ అయిన మరుక్షణమే పత్తా లేకుండా పోయారు. వైసీపీలో చేరి నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం అధిష్టానం బిత్తరపోయింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆదాల అమరావతిలోనే ఉన్నారు. సుమారు 43 కోట్లకు బిల్లుల క్లియరెన్స్ తీసుకున్నారు. పని పూర్తి కాగానే ఆదాల నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అటు తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 43 కోట్లు కంపెనీ ఖాతాలో జమ అయ్యాయని మొబైల్కు మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే ప్రచారాన్ని ముగించారు. అర్జెంటుగా అమరావతికి రమ్మంటున్నారంటూ బయలుదేరారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించలేదు. టీడీపీ నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆదాల పార్టీ ఫిరాయించారని వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే మొదలైంది. కంగారు పడిన టీడీపీ నేతలు ఆయన కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈలోపు ఆయన అనుచరులు ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలని తొలగించారు. దీంతో ఆదాల పార్టీని మోసగించారని టీడీపీ నేతలకు అర్థమైంది. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారినప్పుడు వలసలు పెరుగుతాయని టీడీపీ నాయకత్వం ఒకంత కలవరపడింది. ఆ సమయంలోనే ఆదాలు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇలా తానే ప్రచారం సృష్టించి అధిష్టానంపై ఒత్తిడి పెంచి తాను పార్టీ మారకుండా ఉండేందుకు 600 కోట్ల విలువైన సోమశిల హైలెవెల్ కెనాల్ పనులను దక్కించుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదాల కదలికలపై అనుమానం వచ్చిన కొందరు నాయకులు ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేశారు. దీంతో ఆదాల ముఖ్యమంత్రిని కలిసి టీడీపీతోనే ఉంటానని నమ్మబలికారు. దాంతో సీఎం ఆయన మాటకు విలువిచ్చారు. ఎన్నికల సమావేశాల సందర్భంగా టీడీపీ తరఫున లోక్సభకు పోటీ చేయాలని సీఎం ప్రతిపాదించినప్పుడు ఆదాల ససేమిరా అన్నారు. నెల్లూరు రూరల్ కోసం పట్టుబట్టారు. తీరా ఇప్పుడు టికెట్ ఇచ్చాక కనిపించకుండా పోయారు. We'll be right back.